అందరికీ నమస్కారము. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ తిరస్కారాన్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి, ఏ విధంగా దాన్ని మేనేజ్ చేయాలి, హౌ టు హ్యాండిల్ రిజెక్షన్. ఈ టాపిక్ మీద మాట్లాడుతున్నాను. మనకు ప్రతి ఒక్క సిచ్యుయేషన్లో కానీ, ఎక్కడో ఒక చోట కానీ, ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ తిరస్కారము, రిజెక్షన్ అనేది తప్పకుండా జరుగుతుంది. ఇది జరిగినప్పుడు, తిరస్కరించినప్పుడు, అవతల వాళ్ళు తిరస్కరించినప్పుడు మనం ఏ విధంగా ఫీల్ అవుతామో, దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తాం అనే దాని మీద మన యొక్క లైఫ్ ఆధారపడి ఉంటుంది. మనం దాన్ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తామా, దాని నుంచి మనం నేర్చుకుంటామా, దాని వలన మన యొక్క లైఫ్ ఏ విధంగా టర్న్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఈ తిరస్కారం మూలన ఏమవుతుందంటే, మన యొక్క ఫీలింగ్స్ని కొద్దిగా, అహంకారాన్ని దెబ్బతీసినట్టుగా అనిపిస్తుంది. అండ్ మన యొక్క మైండ్ సెట్ని కొంచెము దించినట్టు, కుంగదీసినట్టుగా, మన యొక్క ఆత్మవిశ్వాసం కిందకి దించినట్టుగా అలా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిని కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఈ రిజెక్షన్ అనేది చాలా చోట్ల ఉంటుంది. ఎక్కడ ఉండొచ్చు ఈ తిరస్కారం, ఎక్కడ ఉంటుందంటే, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అక్కడ రిజెక్ట్ చేయొచ్చు, లేదా ప్రమోషన్కి వెళ్ళినప్పుడు రిజెక్షన్ అవ్వచ్చు, లేదా మ్యారేజ్ కోసం ఎవరైనా అమ్మాయిని కానీ అబ్బాయినికో చూసినప్పుడు వాళ్ళు తిరస్కరించవచ్చు. అండ్ లవ్ అఫైర్స్లో కూడా తిరస్కారం జరుగుతుంది. ప్రాజెక్ట్, మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయకపోవడం, లేదా మీరు థీసిస్, ఎంఫిల్ కానీ పిహెచ్డి థీసిస్ కానీ సబ్మిట్ చేసినప్పుడు తిరస్కరించడము, లేదా మీరు ఒక టెండర్ వేశారు, టెండర్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు, ఇది ఒక తిరస్కారము. బిజినెస్ ప్రపోజల్ ఏదైనా పెట్టినప్పుడు తిరస్కారము. ఇంకా ఏదైనా మంచి టాలెంట్ షోస్కి వెళ్ళారు, టీవీ షోస్ కానీ బయట టాలెంట్ షోస్కి వెళ్ళారు, అక్కడ తిరస్కరించవచ్చు. స్పోర్ట్స్లో, గేమ్స్లో అయితే క్వైట్ కామన్. ఇలా చాలా రంగాలలో తిరస్కారం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు మన యొక్క యాక్షన్ ఎలా ఉంటుంది, మనం ఏ విధంగా యాక్ట్ అవుతామంటే, రెండు రకాలమైన రియాక్షన్ మన దగ్గర ఉంటుంది. ఒకటి ఏంటంటే పాజిటివ్గా తీసుకుని, దాన్ని ఎలా రియాక్ట్ అవుతామంటే, పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు ఏమవుతారంటే, ఒకవేళ రిజెక్ట్ చేసి ఎందుకు రిజెక్ట్ చేశారని ఒకసారి ఆలోచించి, వాటిని గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేసి, వాటి నుంచి కొంత నేర్చుకుందాము అని ముందుకు వెళ్ళిపోతారు, దాన్ని లైట్ తీసుకుంటారు. దానివలన పెద్ద వాళ్ళ జీవితాల్లో పెద్ద ఇంపాక్ట్ ఏమీ ఉండదు. ఇది పాజిటివ్గా రియాక్షన్. నెగిటివ్గా రియాక్షన్ అంటారు. నెగిటివ్ రియాక్షన్ అంటే ఇంకా భయంకరంగా వాటిని వాళ్ళు వాళ్ళు కృంగదీసుకోవడము, లేకపోతే సూసైడ్ చేసుకోవడము, డిప్రెషన్కి వెళ్ళిపోవడము, లేకపోతే అవతల వాళ్ళని కొట్టడము, చంపడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము, ఇలాంటివన్నీ కూడా నకారాత్మకంగా, అంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ దిస్ రిజెక్షన్ అని చెప్పవచ్చు. ఈ రిజెక్షన్ నుంచి మీరు బయటపడాలి, బాగా సక్సెస్ సాధించాలి, విజయం సాధించాలంటే కనుక నేను మూడు పవర్ఫుల్ టిప్స్ చెప్తాను ఈరోజు. వీటిని ఫాలో అవ్వడం సరిపోతుంది. మొదటి ప్రిన్సిపల్ ఏంటంటే, లెర్న్ ఫ్రమ్ రిజెక్షన్. రిజెక్షన్ నుంచి అంటే తిరస్కారం నుంచి మీరు నేర్చుకోండి. మంచి స్ట్రాంగ్ అంబిషియస్ పీపుల్, ఎప్పుడైనా స్ట్రాంగ్ పీపుల్ ఎలా ఉంటారంటే, వాళ్ళు ఎప్పుడు భయపడరు. ఎవరైనా రిజెక్ట్ చేయగానే, ఎవరైనా నో అనగానే వెంటనే వాళ్ళు భయపడరు. వాళ్ళ ఫస్ట్ యాక్షన్ ఎలా ఉంటుందంటే, కూల్గా స్థిమితంగా ఆలోచించి, అవునా, ఎందుకు రిజెక్ట్ చేశారు, దానికి కారణం ఏంటి. ఒకవేళ నాలో ఏదైనా లోపం ఉంటే, నా యొక్క స్కిల్స్ సరిగ్గా లేకపోతే, నా యొక్క ఎఫిషియన్సీ సరిగ్గా లేకపోతే, దాన్ని సరిదిద్దుకుంటాను అని చెప్పి అతను వాటిని విశ్లేషించి, దాని కారణాన్ని విశ్లేషించి, వాటి వల్ల కొంత నేర్చుకొని ముందుకు సాగిపోతూ, వాటినే ఒక స్టెప్పింగ్ స్టోన్గా, ఎవరైనా రాయి విసితే ఆ రాయిస్తోనే మనము పునాదిగా పెట్టుకొని ఇల్లు కట్టుకోవాలంట చూడండి, ఆ విధంగా వెళ్తాడు అతను. అదేవిధంగా మీరు కూడా ఏదన్నా రిజెక్షన్ వచ్చినప్పుడు, లెర్న్ ఫ్రమ్ ద రిజెక్షన్. ఆ రిజెక్షన్ నుంచి మీరు నేర్చుకోవాలి కొన్ని. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ మిమ్మల్ని రిజెక్ట్ చేశారు, సరిగ్గా లేదు, మీ దగ్గర స్కిల్ సరిగ్గా లేదు, కమ్యూనికేషన్ సరిగ్గా లేదు, సరే స్కిల్ సరిగ్గా లేవు, అకాడమిక్ ట్రాక్ సరిగ్గా లేదు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా రీజన్ కానివ్వండి, మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. వెంటనే మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి? డిప్రెషన్లో లోన్ అవ్వకుండా, అవునా నాకు జాబ్ ఎవరు ఇవ్వరు, నా బతికింతే, నేను ఎక్కడ పోయినా అందరూ రిజెక్ట్ చేస్తారు, అలా అనకుండా ఎందుకు రిజెక్ట్ అయ్యానని ఒక్కసారి ఆలోచించండి. రిజెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? నెక్స్ట్ టైం యాక్సెప్ట్ అవ్వడానికి ఏం చేయాలి? ఏం నేర్చుకోవాలి? ఏ స్కిల్స్ నా దగ్గర లేవు, వేటి మీద నేను ఫోకస్ చేయాలి? అలా ఒక్కసారి అనుకోండి, మీకు చాలా చేంజెస్ కనపడతాయి. సో ఈ విధంగా ఎప్పుడైనా రిజెక్షన్ అనేది జరిగినప్పుడు, వాటి నుంచి కొంచెం నేర్చుకుని ముందుకు వెళ్తూ ఉండండి. ఏ ఒక్క పర్సన్ కానివ్వండి, ఏ ఒక్క సిచ్యుయేషన్ కానివ్వండి,
మిమ్మల్ని మీరు మీరు తక్కువ మిమ్మల్ని మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారో, మీరు ఏ స్కిల్స్ లేవని చెప్పనే లేదు. ఒక పర్సన్ రిజెక్ట్ చేస్తుంటే ఇంకొక పర్సన్ యాక్సెప్ట్ చేస్తారు తప్పకుండా. ఆ విధంగా మీరు ఎప్పుడు డిప్రెస్ అవ్వకుండా వెళ్తూ ఉండండి, నేర్చుకోండి, వెళ్తూ ఉండండి. ఫస్ట్ పాయింట్ ఏంటి, లెర్న్ ఫ్రమ్ ద రిజెక్షన్. సెకండ్ టిప్ ఏంటంటే మేనేజ్ యువర్ ఎమోషన్స్. మీ యొక్క భావాలని కొంచెము కంట్రోల్లో ఉంచుకోండి. మీ యొక్క భయాన్ని, ఆందోళనని, భావాలని, మీకు ఏ విధంగా అయినా ఇమోషనల్గా మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారనుకోండి, వాటిని కంట్రోల్ ఉంచుకోండి. ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అంటే కనుక సిచ్యుయేషన్ని బట్టి మీరు కేర్ఫుల్గా, ట్యాక్ట్ఫుల్గా దాన్ని హ్యాండిల్ చేయాలి. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. అమితాబ్ బచ్చన్ గారు ఆల్రెడీ రేడియోకి ఒక యాంకర్గా అవనికి వెళ్ళాడు. అతన్ని అక్కడ రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే అతని వాయిస్ చాలా భారీగా ఉంది, ఇంత భారీ వాయిస్ మనకి ఆల్రెడీ రేడియో పనికి రాదు అని చెప్పి అతన్ని రిజెక్ట్ చేస్తారు. అతను ఏం చేశాడు అప్పుడు, ఇది కాకపోతే ఇంకొక ఫీల్డ్ అని చెప్పి వెంటనే యాక్టింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాడు. తర్వాత ఎంత పెద్ద సూపర్ స్టార్ అయ్యాడు మనందరికి తెలుసు. అదేవిధంగా అబ్దుల్ కలాం గారిని కూడా పైలట్గా ఆయన అవ్వాలనేసి ఆయన ఆకాంక్ష, పైలట్ అవుదామని వెళ్తే అతన్ని రిజెక్ట్ చేసి పంపించారు. తర్వాత అతను ఏమయ్యాడు, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే ఆ ఫీల్డ్లో పైకి రాకపోతే కనుక వేరే ఫీల్డ్ చూస్ చేసుకోండి, పక్క దారిలోకి వెళ్ళండి. ఆ దారి ఏదనేది మీకు తెలియాలండి. ఆ దారి సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీకు అది తెలిస్తే కనుక ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎవరు ఆపలేరు. సో రిజెక్షన్ అనేది ఒక్కటే ఫీల్డ్లో రావాలని ఆలోచించకండి. ఒక డోర్ క్లోజ్ అయితే ఇంకో డోర్, ఆ డోర్ క్లోజ్ అయితే ఇంకో డోర్, అలా మీరు ప్రయత్నిస్తూ ఉండండి. తప్పకుండా మీకు విజయం అనేది వస్తుంది. కాబట్టి సెకండ్ పాయింట్ ఏంటి, మేనేజ్ యువర్ ఇమోషన్స్. థర్డ్ పాయింట్, డోంట్ టేక్ ఇట్ పర్సనలీ. మీరు ఎవరైనా రిజెక్ట్ చేస్తే కనుక వాటిని పర్సనల్గా మీరు మనసు మీద తీసుకొని ఫీల్ అయిపోయి వెంటనే యాక్షన్ రియాక్షన్ చూపిస్తాను అనేసి ఆ ఫీలింగ్స్ ఎప్పుడు పెట్టుకోకండి. ఎప్పుడైతే మీరు పర్సనల్గా తీసుకుంటారో రెండు రకాలైన యాక్షన్స్ ఉంటాయి మీ దగ్గర. ఒకటి సెల్ఫ్ డ్యామేజెస్, అంటే మనకి మనమే మనము హాని చేసుకుంటాం. సెల్ఫ్ డ్యామేజింగ్ చేసుకోవడం జరుగుతుంది, లేదా అవతల వాళ్ళని డ్యామేజ్ చేస్తాము, అవతల వాళ్ళని డ్యామేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఉంటాం. ఇది కూడా రెండు తప్పే. మనల్ని మనం డ్యామేజ్ చేసుకోకూడదు. మనల్ని మనం ఎలా డ్యామేజ్ చేసుకుంటే మనల్ని మనం కించపరచుకోవడము, ఆత్మవిశ్వాసానికి లోనవడము, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, లేదా సూసైడ్ చేసుకుంటాము, ఇదన్నీ మనకు మనం హాని చేసుకోవడం. అవతల వాళ్ళని హాని చేద్దామంటే వెంటనే కసి పెంచుకోవడము, కోపం పెంచుకోవడము, కోపంగా వాళ్ళ మీద దాడికి దిగడం, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము, ఇవన్నీ డ్యామేజింగ్ అదర్స్. రెండు కష్టమే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ప్రపోజల్ పెట్టాడు. పెడితే బి దానికి నో అని చెప్పింది. చెప్పినప్పుడు అప్పుడు ఏ రియాక్షన్ ఎలా ఉండాలి? వెంటనే సినిమాల ప్రభావం కదా, ఇప్పుడు సినిమాలు, సోషల్ మీడియా, ఇంకా వెబ్సైట్స్ అన్నీ చూసి చూసి నాకు నో అన్నారా అట్లా ఎట్లా అని చెప్పేసి వెంటనే కోపంతో వెళ్ళి బీని చంపి కొట్టి, లేకపోతే ఇంకా వేరే రకమైన హాని తలపెట్టి ఆ బీ మొత్తం ధ్వంసమయ్యేదాకా ఏ ఊరుకోడు. ఇది అవసరమా? ఇప్పటి పరిస్థితులు చూస్తుంది, మిమ్మల్ని మీరు కేర్ తీసుకోండి. అవతల వాళ్ళు నో అంటే వెంటనే సవా లక్ష మార్గాలు ఉన్నాయి. బీ నో అంటే XYZ చాలామంది ఉన్నారు. సో ఆ విధంగా మీరు ఆలోచించండి. మనకి యువత అవతలి వ్యక్తిని చంపే హక్కు, హాని కలిగించే హక్కు ఎటువంటి పరిస్థితులు లేదు. ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి. మీరు కిచెన్లో వంటలు ఏదో పనిచేస్తుంటే మీకు చిన్న గాయం లేదా బర్నింగ్ అయింది, వెంటనే మీరు ఎంత తలడిల్లుతారో ఒక 2-3 డేస్ దాకా. అలాంటిది సాటి వ్యక్తిని చంపే హక్కు, సాటి వ్యక్తి మీద మీకు అటాక్ చేసే హక్కు ఎవరిచ్చారు? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు మీరు కోపంలో నిర్ణయాలు తీసుకోకండి. ఎప్పుడన్నా కోపం వస్తే ఆ కోపాన్ని కొంచెం అంచుకొని తర్వాత నెక్స్ట్ డే ఆ డెసిషన్కి వెళ్ళండి. ఒక 10 మందితో మాట్లాడండి, అంటే మీకు మేలు చేసేవాళ్ళు, వెల్ విషయర్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడండి. ఏదైనా డెసిషన్ తీసుకుని 1-100 సార్లు ఆలోచించండి. ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోండి, ఇది కరెక్టా, దీనివలన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, దీనివలన ఫలితాలు ఎలా ఉంటాయి అని ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో మీరు ఏ విధమైన తప్పులు చేయరు, ఏ విధమైన హింసా ధోరణికి కూడా వెళ్ళరు. చాలా ఉన్నాయి. ఇప్పుడు పేపర్ తిరిగేసి చూస్తే కనుక ఎన్నో కేసులు కనిపిస్తూ ఉంటాయి. ఇవి చదువుతున్నప్పుడు అనిపిస్తుంది, ఎలా ఉన్నారు వీళ్ళు, ఇలా ఎందుకు తయారైనారు, వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి సరిగ్గా లేదా అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి,
పక్కన వాళ్ళు రిజెక్ట్ చేసినప్పుడు మిమ్మల్ని మీరు రెండు రకాలుగా ఊహించుకోండి. నేను ఏంటి? నేను బొగ్గు, నేను వజ్రమ. నేను బొగ్గు అయితే కనుక అవతల వాళ్ళు రిజెక్ట్ చేసినందుకు వాళ్ళు చాలా మంచివాళ్ళు, వాళ్ళు బాగుపడుతున్నారు. నేను వజ్రమైతే నన్ను రిజెక్ట్ చేసినందుకు అవతల వాళ్ళు వేస్ట్, వాళ్ళు చాలా నష్టపోతారు అలా అనుకోండి మీరు. అప్పుడు మీకు ఏ విధమైన టెన్షన్ అనిపించదు. గౌతమ బుద్ధుడి కొటేషన్స్ కూడా కొన్ని ఉంటాయి. కోపం అనేది మనల్ని మననే మింగుతుంది, కానీ అవతల వాళ్ళకి ఏమాత్రము హాని చేయదు. ముందు అవతల వాళ్ళకి హాని చేసే ముందు మొన్న మనని ముందుగా హాని చేస్తుంది. కాబట్టి ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏ విధమైన విధ్వంసాలకు వెళ్ళకండి. నా లైఫ్లో కూడా చాలాసార్లు నేను రిజెక్ట్ అయ్యాను. రిజెక్ట్ అయిన ప్రతిసారి అయితే ఏంటి, నేను ఒకటే మంత్రం ఫాలో అవుతాను, సో వాట్, అయితే ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి, ఏం చేయాలి అని చెప్పి నాలో నేను మాట్లాడుకోవడం, వెంటనే యాక్షన్ ప్లాన్ తీసుకోవడం, ప్రిపేర్ అవ్వడం గట్టిగా, మళ్ళీ ట్రై చేయడం. ఇంతే లైఫ్లో. ఇంతకు మించి ఇంకా వేరే ఏ రకమైన అడ్వైస్ మీకు అవసరం లేదు. ఎప్పుడు రిజెక్ట్ అయినా దాని నుంచి నేర్చుకోండి, ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి అని వెళ్ళండి. తప్పకుండా మీకు ప్రతి అంశంలోనూ విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఇంకా ఏ విధమైన సందేహాలు ఉన్నా కానీ మీరు కింద కామెంట్ బాక్స్లో పెట్టవచ్చు, నేను తప్పకుండా అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. మీ యొక్క సలహాలు, సూచనలు, ఎటువంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలని కూడా పెట్టవచ్చు. అండ్ అందరికీ ధన్యవాదములు. మీ యొక్క అభిమానానికి ప్రతి వీడియోని చాలా చక్కగా ఆదరిస్తున్నారు. చాలా చక్కగా ఉండండి, నవ్వుతూ ఉండండి, సంతోషంగా ఉండండి. మీ శ్రేయస్సే నా అభిలాష. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.